ఇది కల్కి 50 డేస్ సెలబ్రేషన్ వీడియో. నిమ్మ మూవీ రిలీజ్ అయ్యి ఎన్ని డేస్ అవుతున్నా ఇంకా ఆ మైథాలజీ రిఫరెన్స్ అసలు మైండ్ లోంచి పోవట్లేదు జనాలకి. అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నట్టు చూపించడం, కర్ణుడి యొక్క ఎలివేషన్ సీన్స్ కానీ మూవీని ఒక రేంజ్ లో ఆడేలా చేసాయి. గమనిస్తే ఇదంతా మహాభారతంలోదే ఈ టైమ్ లైన్. అయితే సేమ్ అదే మహాభారతంలోనే ఒక క్యారెక్టర్ ప్రజెంట్ అంధకారంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పై ఇంకా ఎఫెక్ట్ చూపిస్తుందంటే మీరు నమ్ముతారా? ఎస్, ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ గా పిలువబడే ఈ ప్రదేశంలోనే ద్వాపర యుగంలో కాందార్ అనే ఒక రాజ్యం ఉండేది. ఈ రాజ్యానికి రాజు శుబలుడు, అతనికి 100 మంది కుమారులు మరియు గాంధారి అనే ఒక కుమార్తె కూడా ఉండేది. గాంధారి అత్యంత సౌందర్యవతి, అలాగే కారణ జన్మరాలు కావడంతో గొప్ప హస్తినాపురానికి రాజైన ధృతరాష్ట్రుడికి గాంధారి నుంచి వివాహం చేస్తారు. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. అదేంటంటే గాంధారికి ఆల్రెడీ ఇంతకు ముందే ఒక వివాహం జరిగిందని ధృతరాష్ట్రుడికి ఆమెతో పెళ్ళైన తర్వాత తెలుస్తుంది. యాక్చువల్ గా గాంధారికి వివాహ దోషం ఉండడం వల్ల ఆమె యుక్త వయసులోనే ఆమెకు ఒక మొగ్గ గొర్రెతో పెళ్లి చేస్తారు. అలా చేసి ఆ గొర్రెని బలి ఇవ్వడం వల్ల ఆమెకున్న దోషం అనేది తొలగిపోతుంది. అయితే అది ఇప్పుడు తెలిసిన ధృతరాష్ట్రుడు కోపంతో రగిలిపోతాడు. ఆమెకు ముందే పెళ్లైన విషయాన్ని ఇన్నాళ్ళు అతని దగ్గర దాచినందుకు అవమానంగా ఫీల్ అయ్యి వెంటనే తన మావైన శుభలుణ్ణి మరియు తన 100 మంది కుమారుల్ని బంధించి తీసుకొచ్చి వాళ్ళ ఆకలితో చావాలని తన సైన్యాన్ని ఆజ్ఞాపిస్తాడు. దాంతో రాజు ఆదేశం ప్రకారం వాళ్ళందరికీ రోజుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అన్నం మెతుకు మాత్రమే ఇచ్చేవారు. ఇలా వాళ్ళకి జరిగిన దారుణానికి పగదీర్చుకోవాలనుకుని శుభలుడు తన కుమారులందరిలో కన్నా అత్యంత తెలివైన వాడు శకునే కాబట్టి శకుని అయితేనే వాళ్ళ పగను తీర్చగలడని నమ్మి వాళ్ళు పెట్టే ప్రతిరోజు ఒక మెతుకు ఆహారాన్ని అలా అందరూ కలిసి శకునికి ఇస్తారు. అలా కొన్ని రోజులకి అందరూ చనిపోయి శకుని మాత్రమే బతుకుంటాడు. ఓ పక్క ఇదంతా చూసి తలదిల్లుతున్న గాంధారి కనీసం ఆ మిగిలి ఉన్న తన ఆఖరి సోదరునైనా వదిలేయమని ప్రాధీయపడడంతో ధృతరాష్ట్రుడు ఇంకా శకుని విడిచిపెట్టి వాళ్ళ కాంధార రాజ్యాన్ని అతనికి తిరిగిచ్చేస్తాడు. కానీ వీళ్ళపైన పగ తీర్చుకోవడమే అంతిమ లక్ష్యంగా పెట్టుకున్న శకుని ఇంకా అతను వాళ్ళ రాజ్యానికి వెళ్ళనని తన అక్క పిల్లలైన 100 మంది మేనలను చూసుకుంటూ ఇక్కడే ఉండిపోతా అని ప్రాధీయపడతాడు. దాంతో ధృతరాష్ట్రుడు కూడా దానికి ఒప్పుకొని శకుని కూడా వాళ్ళతో పాటే ఉండనిస్తాడు. ఇంకెక్కడే శకుని తన గేమ్ స్టార్ట్ చేస్తాడు. మాటలతో మనుషులకు దగ్గర అవడం తెలిసిన శకుని అతి తక్కువ సమయంలోనే ధృతరాష్ట్రుడికి మరియు అతని కొడుకు దుర్యోధనుడికి దగ్గరై శకుని తనకున్న బుద్ధిబలం చూపించడం మొదలు పెడతాడు. వీళ్ళ వంశం నాశనం అవ్వాలంటే అదొక్క పాండవుల వల్లే సాధ్యమవుతుందని నమ్మి వాళ్ళ మధ్య ఈర్ష్యాద్వేషాలు పెంచి ఒకరి మధ్య ఒకరికి శత్రుత్వం పెరిగేలా చేస్తాడు. మరియు పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు అత్యంత జోదప్రియుడని తెలుసుకొని పాండవులు మరియు కౌరవులు జోదమాటానికి కారణమవుతాడు. అనుకున్నట్టే వరుస ఓటములతో ఉన్న పాండవులను రెచ్చగొట్టి చివరికి వాళ్ళ భార్యనే జోదంలో పెట్టేలా చేస్తాడు. ఇలా అన్ని రకాలుగా తన తెలివితేటలు ఉపయోగించి కురుక్షేత్ర యుద్ధానికి కారణమవుతాడు శకుని. ఇంకా ఆ యుద్ధం జరిగిన 18 రోజులు శత్రువుల చేతికి చిక్కకుండా పూర్తిగా కౌరవ సామ్రాజ్యం అంతమవడాన్ని తన కళ్ళారా చూసి ఈ విధంగా యుద్ధం చేయకుండానే తన పగను తీర్చుకుంటాడు. చివరికి ఆ యుద్ధంలో తన కొడుకులందరినీ కోల్పోయిన గాంధారి దీనంతటికీ కారణం తన సొంత సోదరుడే అని తెలిసి తన తమ్ముడి రాజ్యమైన కాందార్ రాజ్యంలో ఎప్పటికీ మనశ్శాంతి ఉండదని అక్కడెప్పుడు ఏవో ఒక యుద్ధాలు జరుగుతూనే ఉంటాయని కాందార్ రాజ్యంపై శాపం పెడుతుంది గాంధారి శాపం తర్వాత. అలా తన శాపం పెట్టిన 2500 సంవత్సరాల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ గా పిలువబడే ఈ కాందార్ రాజ్యంపై మొదట పెర్షియన్లు దాడి చేశారు. అయితే వాళ్ళు 2 ఏళ్లకు మించి ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకోలేకపోయారు. ఆ తర్వాత ప్రపంచం మొత్తాన్ని గెలిచిన అలెగ్జాండర్ కూడా 7 ఏళ్లకు మించి ఆఫ్ఘనిస్తాన్ పరిపాలించలేకపోయాడు. ఆ తర్వాత మంగోలులు, సిక్కులు, మొఘలియన్లు ఇలా ఎందరో రాజులు ఆఫ్ఘనిస్తాన్ ని కొన్ని కొన్ని సంవత్సరాలు మాత్రమే పరిపాలించగలిగారు. దీనికి కారణం అక్కడ నిరంతరం జరిగే అల్లర్లు, పోరాటాలు. అధికారం కోసం అక్కడెప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. దాంతో ఎవరు అక్కడ ఎక్కువ రోజులు పరిపాలించలేక కొంతకాలానికే వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవారు. ఇంకా ఆఖరిగా మన 2001లో మొత్తం నాటోలోని 13 దేశాలు కలిసి ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్లోకి తెచ్చుకొని అక్కడ శాంతిని నెలకొల్పడానికి ట్రై చేశాయి. కానీ అన్ని దేశాలు కలిసి వచ్చినా కేవలం ఆ దేశ భూభాగంలోని 15% మాత్రమే కంట్రోల్లోకి తెచ్చుకోగలిగాయి. పైగా అక్కడ అల్లర్లు, పోరాటాలు ఇంకా కొనసాగుతూనే ఉండడంతో ఇంకా మనీ వేస్ట్ అని చెప్పి నాటో కూడా 2021లో ఆ దేశం నుంచి వెనక్కి వచ్చేయడానికి ఒప్పందం చేసుకుంది. దాంతో ఇప్పుడు మళ్ళీ ఆ కంట్రీ తాలిబన్ల చేతిలోకి వెళ్ళింది. అంటే అక్కడ మళ్ళీ యుద్ధాలు తప్పు. అయితే దీని అంతటికీ కారణం ఆ రోజు గాంధారి పెట్టిన శాపమే అని ఆ శాపం వల్లే ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ లో ప్రతినిత్యం గొడవలు జరుగుతూ అక్కడ ప్రజలు సుఖశాంతులకి దూరంగా ఉన్నారని చాలా మంది నమ్ముతున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేసి చెప్పండి.